ప్రకాశం జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు. రోటరీ కమ్యూనిటీ హాల్ నుండి ముంతావారి సెంటర్ మీదుగా వాసుదేవ విలాస్ సెంటర్, ముక్కోణం పార్కు, ఆర్టీసీ బస్టాండ్, గోపాలకృష్ణయ్య పార్కు, పేరాల ఈపురపాలెం నుండి తిరిగి చీరాలపట్నం చర్చి రోడ్డు గుండా గడియార స్తంభం సెంటర్, కూరగాయల మార్కెట్ మీదుగా వేటపాలెం చేరుకున్నారు. 50 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అరవపల్లి కుమార్, జిల్లా నాయకులు మువ్వల వెంకటరమణ, సీనియర్ నాయకులు రామిశెట్టి, కోటేశ్వరరావు, ఎస్సీ విభాగ రాష్ట్ర మోర్చా ఉపాధ్యక్షుడు కర్రా శ్రీకాంత్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వారణాసి మల్లికార్జునరావు పాల్గొన్నారు. భారతదేశం యొక్క దౌత్య విషయాల్లో కానివ్వండి, అలాగే పరిపాలనలో కానివ్వండి, విపరీతమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఇవాళ భారత వైపు ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి భారతదేశం యొక్క పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి సమస్యల్లో ఇవాళ పాకిస్తాన్ ఒంటరిదై దిక్కుదోసని దౌర్భాగ్య స్థితిలో ఉందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతిభ, ఆలోచన, గొప్పతనం. నిన్న ముస్లిం దేశాలన్నీ ఏకమై అక్కడ వాళ్ళు సమావేశం పెట్టి భారతదేశం నుంచి మన దౌత్యాన్ని కోరితే సుష్మా స్వరాజ్ గారు వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలన్నీ ఏకరువు పెడితే వాళ్ళు కంప్లీట్గా మన దేశాన్ని సమర్థిస్తూ వాళ్ళు తీర్మానం చేసినందుకు వాళ్ళు కూడా ఇస్లామిక్ దేశాలను అన్నింటినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు నిజంగా మరి నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధాని మన దేశానికి దొరకటం నిజంగా భారతదేశ ప్రజల అదృష్టంగా మనం చెప్పచ్చు. మరి భారతదేశ చరిత్రలో ఇంతవరకు మరి బందీగా పట్టుకున్నటువంటి సైనికులను ఎవరైనా సరే వాళ్ళు ఇంతవరకు వదిలిపెట్టినటువంటి చరిత్ర మన గతంలో లేదు. మరి నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి దౌత్య విజయంగా మనం ఇది చెప్పవచ్చు. ఈరోజు ఆయన మరి ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతున్నాడని చాలామంది దాన్ని కూడా ఒక పని కట్టుకొని విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు పర్యటన చేశారంటే మరి ఈరోజు సాధించినటువంటి దౌత్య విజయమే దానికి ఒక కారణం అని చెప్పి మనం చెప్పవచ్చు. మరి గతంలో కూడా ఎన్నో ఇటువంటి దుష్ప్రచారాలు చేసి తెలుగుదేశం పార్టీ ఈ రోజున మరి నరేంద్ర మోడీ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని మరి రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తాము, మేము అభివృద్ధికి అడ్డుపడతాము, ఇటువంటి పనికిమాలినటువంటి రాజకీయాలు చేస్తూ కేవలం మరి ఇటువంటి దుష్ప్రచారాలతోనే రేపు ఓట్లకి అడుగుదామని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీ భావిస్తుంది.